ఏ ఒక్కరిని విడిచిపెట్టట్లేదు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా అవినీతి జరిగిందని తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కొరడా జులిపిస్తోంది తాజాగా రేషన్ డీలర్లు చేస్తున్న అక్రమ దందాలపై నిఘా పెట్టారు విజిలెన్స్ అధికారులతో పాటు తూనికలు అలాగే కొలతలకు సంబంధించిన శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్లో వరుసగా రేషన్ దుకాణాల మీద దాడులు చేస్తున్నారు నిజంగా ఆ దాడుల్లో చాలా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు రేషన్ షాపులు ఉన్నాయి వీళ్లలో పదకొండు వందల ఎనభై ఎనిమిది మంది రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు ఇమీడియట్గా వాళ్ళకి నోటీసులు కూడా అందజేశారు చాలామంది మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది క్రిమినల్ కే కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ కూడా తరలించారు అంటే ఆ మధ్య మొన్నటి వరకు రేషన్ సరుకులకు సంబంధించి ఎప్పుడైతే వాలంటీర్లే నేరుగా లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందిస్తారని అన్నారో ఆ మధ్య కాలంలో రేషన్ డీలర్లు ఇంకా ఉండరు తీసేస్తారు రేషన్ షాపులు ఉండవు అని చెప్పి ప్రతిపక్షం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాకపోతే అది ఏం జరగలేదు అలాంటిది ఏం జరగలేదు ఇంకా పూర్తి స్థాయిలో రేషన్ సరుకులు గ్రామ వాలంటీర్ల ద్వారా వెళ్ళట్లేదు ఇంకా చాలా మంది వాళ్లే వచ్చి రేషన్ డిపలకు వచ్చి తెచ్చుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో నెలలో రెండుసార్లు రేషన్ సరుకులు ఇస్తుంది బియ్యం కానివ్వండి శనగలు కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది సో దాదాపు విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడ్డ నిజాలు ఏంటి అంటే పదకొండు వందల ఎనభై ఎనిమిది మంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు నోటీసులు జారీ చేశారు ఈ లబ్ధిదారులకు అందాల్సిన ఈ సరుకుల్ని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు కొంతమంది డీలర్లు అయితే వాళ్ళకి ఇచ్చే బియ్యాన్ని ఏడు రూపాయలకి మళ్ళీ వాళ్ళ దగ్గరే కొనుగోలు చేసి వేరే ప్రాంతాల్లో దాన్ని తీసుకెళ్ళి అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నారు ఇలాగ ఇటువంటి చాలా అక్రమాలు అవినీతి అంతా కూడా అధికారులు చేసిన రైట్స్లో బయటపడ్డాయి ఎట్టకేలకు మొత్తం ఉన్న ఈ రేషన్ డీలర్స్లో నాలుగు వేల ఏడు వందల మంది రేషన్ డీలర్లు అసలు సరిగ్గా రేషన్ దుకాణే తీయ దుకాణాలే తీయట్లేదంట చాలా చోట పల్లెటూరులో వాళ్ళకి ఇవ్వాల్సిందంతా కూడా ప్రభుత్వం నుంచి తీసుకొని అవి బ్లాక్ మార్కెట్లు తీసుకొని అమ్మేసుకుంటున్నారు అవి లబ్ధిదారులకు అందట్లేదు ప్రతి గ్రామంలో ప్రతి చోట రేషన్ డిపోలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని డిపోల్ని కూడా ఇప్పుడు చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు పేదలకు అందించాల్సిన ఈ రేషన్ సరుకుల్ని పక్కదారి పట్టిస్తున్నారు అనే నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటివరకు దాదాపు ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కార్డుదారులకు పంపిణీ చేసింది కొందరు రేషన్ డీలర్లైతే లబ్ధ లబ్దిదారులను ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర బియ్యం కొనుగోలు చేసి పక్క మార్కెట్లు తరలిస్తున్నారు అనే నిజాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి వారి మీద మొత్తం ప్రభుత్వం అయితే వదిలిపెట్టే ఆలోచనలు లేదు వాళ్ళందరి మీద కొరడా జులుపిస్తుంది వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తోంది మొత్తానికి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకోవడానికి పౌర సరఫరాలు అలాగే విజిలెన్స్ తూనికల కొలతల శాఖ అధికారులు విడివిడిగా రేషన్ షాపులను తనిఖీలు చేస్తున్నారు అవకతవకలు పాల్పడిన డీలర్ల మీద చర్యలు తీసుకుంటున్నారు వాస్తవానికి ఇటువంటి అక్రమాలు ఇలా బ్లాక్ మార్కెట్కి తరలిపోవడం మళ్ళీ వాళ్ళ దగ్గరే లబ్ధిదారుల దగ్గరే కొనుగోలు చేసి ఏడు రూపాయలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి కొనుగోలు చేసి మళ్ళీ పక్క మార్కెట్కి అమ్ముకోవడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ గత ప్రభుత్వాలు చూసి చూడనట్టు వదిలేశాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు పేదలకు మాత్రమే అందాలి లబ్ధిదారులకు మాత్రమే అందాలి వాటిని అక్రమంగా ఎవరైనా అక్కమార్కులు సొమ్ము చేసుకోవాలని చూస్తే మాత్రం కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు నిబంధనల విరుద్ధంగా ఎవరైనా పాల్పడినా వాళ్ళని విడిచిపెట్టేది లేదు అనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి ఈ రైట్స్ నేపథ్యంలో మొత్తానికి ఇప్పుడు రేషన్ డీలర్లు అందరూ కూడా ఈ అక్రమాలకు పాల్పడే డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు చాలా మంది షాపులు కూడా మూసేశారు అనేది అయితే అలాంటి వాళ్ళని కూడా విడిచిపెట్టమంటున్నారు అధికారులు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు అనేది ప్రజలైతే హర్షిస్తున్న పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి